नमस्ते फाइव पीएम बुलेटिन की स्वागत नीन महेश्वरी मुंदुगा बुलेटिन लोनी हेडलाइंस పాండవులు గెలిచారు రాష్ట్ర సాధనపై హరీష్రావు హర్షం విభజన అంశంపై సిఎస్ మహంతితో చర్చించనున్న కేంద్రం త్వరలో ముగియనున్న మహంతి పదవీకాలం రాజమండ్రి దర్గాలో అలీ రాజకీయాలలోకి వస్తే మద్దతిస్తామంటున్న స్థానికులు వెల్లువెత్తుతున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసనలు ప్రభుత్వం స్పందించాలంటూ డిమాండ్ తెలుగు వారికి అండగా ఉంటామంటున్న విజయమ్మ పార్టీ కార్యాలయంలో దిశా నిర్దేశాలపై చర్చలు ఆనాడు కౌరవులపై పాండవులు గెలిచారు అలాగే ఈనాడు తెలంగాణ ప్రజలు విజయం సాధించారని టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు వ్యాఖ్యానించారు మేడకలో మీడియాతో మాట్లాడిన ఆయన తమతో కలిసి ఉండేవారంతా తమ వాళ్ళే అని ఆయన పునరుద్ఘాటించారు అయితే పెత్తనాన్ని ఒప్పుకునేది లేదని ఆయన చెప్పారు తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ భాగం కావాలని తెలంగాణ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని హరీష్రావు చెప్పారు అందువల్లే ప్రజలకు ఈ పునర్నిర్మాణం కూడా కేసీఆర్ తో సాధ్యమైంది పునర్నిర్మాణంలో కూడా కేసీఆర్ గారు ప్రధాన భూమికి పోషించాలని ఇక్కడ ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు ఆ రకంగా తెలంగాణ పునర్నిర్మాణం దృష్టి సారిస్తాం ఈ మాటల మీదనో ఇంకెవరి మీదనో మాకు వ్యతిరేకత లేదు బతికే వాళ్ళంతా మాతో కలిసి ఉండే వాళ్ళంతా మా వాళ్ళు కానీ మేము చూసుకుంటాం ఓపిడికి ఒప్పుకోము మా మీద పెత్తనానికి ఒప్పుకోము కానీ కలిసి బతికే వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది బుధవారం జరగనున్న కేంద్ర హోంశాఖ సమావేశంలో విభజన తేదీ గురించి చర్చించే అవకాశం ఉంది అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ నెల 28వ తేదీతో మహంతి పదవీకాలం ముగియనుంది అనంతరం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ గౌరవ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టనున్నారు పదవీ విరమణకు ముందుగా సీసీజీ గౌరవ అధ్యక్షునిగా తనను నియమించుకుంటూ సిఎస్ హోదాలో మహంతి ఉత్తర్వులు జారీ చేయనున్నారు రాష్ట్ర విభజన ప్రక్రియ అంతా సీజీజీఎన్లో జరగనుంది రాష్ట్ర విభజన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి చేరవేయడం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడంతో మహంతితో పాటు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు కీలక పాత్ర వహించారు విభజన తర్వాత పంపిణీలోనూ వీరిరువురు కీలక భూమిక పోషించనున్నారు తెలంగాణ ప్రాంత తాజా మాజీ మంత్రులు ఒక్కొక్కరు దిగ్విజయ్ సింగ్ తో భేటీ అవుతున్నారు డీకే అన్న దిగ్విజయ్ తో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సోనియా గాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని అందుకే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ సోనియమ్మను కీర్తించాలని పిలుపునిచ్చారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లను కైవసం చేసుకుంటుందని డీకే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీ మెర్జ్ అవుతా ఉంది టిఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ మెర్జ్ కావడం లేదనే విషయం మీరు అందరు ఫస్ట్ గమనించాలి వాళ్ళు కూడా గమనించాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీ మెర్జ్ అవుతుంది కానీ టిఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ మెర్జ్ కావడం లేదు సో ఆ విధంగా వాళ్ళు ఏ విధంగా బార్గెయిన్ చేయాలనుకున్నా ఈ రోజు రాజకీయంగా వాళ్ళ బార్గెయిన్స్ అనేది కరెక్ట్ కాదు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోరుకున్నారు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఏ రోజు ఇస్తే ఆ రోజు మెర్జ్ చేస్తామని చెప్పారు ఈ రోజు ఆ మాట కట్టుబడి వాళ్ళు మెర్జ్ చేయాలి తప్ప ఇటువంటి కండిషన్లు పెట్టడం అనేది సరైనది కాదు అని మేము అంటున్నాం వాళ్ళకి సీట్లు ఆ రోజు వచ్చినాయి తెలంగాణ యొక్క వాదం గురించి కేసీఆర్ ని చూసో లేకపోతే ఇంకోని చూసో ఆ రోజు ఎన్నికల్లో పదే పదే నిలబడినప్పుడల్లా ఓట్లేసింది తెలంగాణ వాదం గురించి ఈరోజు ఆ తెలంగాణ వాదాన్ని నిజం చేసింది సోనియా గాంధీ గారు కాబట్టి ఈరోజు సోనియా గాంధీ గారే తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ ప్రజలు ఏదైతే తెలంగాణ సాధించామనుకుంటారో కేవలం సోనియా గాంధీ గారి యొక్క చిత్తశుద్ధి వల్లనే ఆమె యొక్క పట్టుదల వల్లనే ఆమె అనుకున్నట్టుగా ఈరోజు ఆమె స్థానంలో వేరే ఇంకెవరున్నా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధ్యం అయ్యేది కాదు అని ఈరోజు జేఏసీ సభ్యులు కానీ టీఆర్ఎస్ వాళ్ళు వారి నోటి నుంచి వస్తున్నటువంటి మాటలే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలందరూ చూసినారు గత పార్లమెంట్ సమావేశాలప్పుడు కానీ ముందు రాజ్యసభ సమావేశాలప్పుడు కానీ
ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆ బిల్లును పాస్ చేయించింది సోనియా గాంధీ గారి విషయాన్ని చాలా స్పష్టంగా అందరూ కూడా గమనించడం జరిగింది. ఇప్పుడు ఎవరు ఎవరిని మభ్య పెట్టలేరు. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారి వల్లనే సాధ్యమైంది అనే విషయం సుస్పష్టం. ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారికే తప్పకుండా రుణపడి ఉంటారు అనే విషయాన్ని రాజమండ్రి దర్గాలో జరిగిన గంధ మహోత్సవానికి సినీ నటుడు అలీ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అలీకి దర్గా అధికారులు ఘన స్వాగతం పలికారు. తాను నటించిన అలీబాబా ఒక్కడే దొంగ విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు అలీ. నాది అలీబాబా ఒకటే దొంగ బాగుంది, మంచి రిపోర్ట్ వచ్చింది, రిలీజ్ అయిన నాలుగు సినిమాల్లో మంచి పేరు వచ్చింది. సో ఇంతేకాకుండా ఇక చేసే సినిమాలు ఎన్టీఆర్తో రభసా ఒకటి, పవన్ కళ్యాణ్తో గబ్బర్ సింగ్ 2 ఒకటి, నాగ చైతన్యతో ఒక లైలా కోసం ఇలా ఎన్నో సినిమాలు లాక్ చేస్తాను. సో మీ ఆదరణ మీ అభిమానం ఎలాగే ఉండాలని నేను ఆశిస్తాను. నా పేరు ఏం పడుతుంది త్వరలోనే అది ఇంకా తెలియదు. హైకమాండ్ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత అంటే 2014 కదా. ముంబై వరుస పెరోల్ కేసులో శిక్ష పడ్డ నటుడు సంజయ్ దత్ కు వరుస పెరోల్స్ అనుమతించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. గత ఏడాది చివరి నుంచి ఇప్పటికి 3 సార్లు పదే పదే పెరోల్ గడువు పెంచడంపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. జైలుకు వెళ్లిన ఏడాదిలోపే 3 సార్లు పెరోల్ పొందడానికి సంజయ్ కు ఉన్న ప్రత్యేక హోదా ఏమిటో తెలపాలని లేఖలో ప్రశ్నించింది. 1993 ముంబై పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు సంజయ్కు 5 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. అయితే గతంలో ఇదే కేసులో 18 నెలల పాటు శిక్ష అనుభవించగా మిగతా శిక్షాకాలాన్ని అనుభవించాల్సి ఉంది. దాంతో గత ఏడాది మేలో దత్ ముంబై పోలీసులకు లొంగిపోయారు. ఆ తర్వాత కొన్ని నెలలకు భార్య మాన్యతకు తీవ్ర అనారోగ్యం కారణంగా డిసెంబర్ 21 నుంచి సంజయ్ పెరోల్పై బయటకు వచ్చారు. ఈ క్రమంలో 3 సార్లు అతని పెరోల్కు పూణెలోని ఎర్రవాడ జైలు అధికారులు అంగీకరిస్తూ వచ్చారు. ప్రస్తుతం మార్చి 21 వరకు పెరోల్ గడువును పెంచారు. ఇప్పుడు ఇదే వివాదాస్పదంగా మారింది. मुझे थोड़ा टाइम मिला है जो अपनी फैमिली के साथ गुजारना चाहता हूँ. అంగన్వాడీ వర్కర్స్ కు కనీస వేతనం 12,500 రూపాయలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ కొత్బుల్లాపూర్ మున్సిపల్ చౌరస్తాలో నిరసనగా ర్యాలీ నిర్వహించారు. సిఐటియు, అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ నిర్వహించగా కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ ను బలవంతంగా అరెస్టు చేయడాన్ని సిఐటియు ఖండించింది. ఇకనైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. చెప్పేసి న్యాయమైనటువంటి కోరికల కోసం 3వ తారీఖు నుంచి అంగన్వాడీ కార్యకర్తలు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. కార్యకర్తలు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ప్రభుత్వం వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచించకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనల్ని ఉక్కుపాదంతో అనసాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తల్ని ఎక్కడెక్కడ రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో, ప్రధానమైనటువంటి రహదారులలో వరకు మేము సేవలు అందిస్తూ ఉన్నాం. పౌష్టికాహారం గిట్ల అన్ని సేవలు అందించడం జరుగుతుంది. ప్రభుత్వానికి మరి ఇంత చీమగుట్టినట్టు కూడా లేదు. ఈ 15 రోజుల నుండి మేము సమ్మెలోకి చేస్తున్నాము. ఇకనైనా ప్రభుత్వం దిగొచ్చి మాకు వేతనాలు అసొంటిది చెల్లించి మరి బెనిఫిట్స్ సౌకర్యాలు కూడా కల్పించాలని. 5 PM బులెటిన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.